ఇక ప్రస్తుతం పార్లమెంట్ సెంట్రల్ హాల్ కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానంగా అన్నాడీఎంకే నేత వేణుగోపాల్ ను కలిసి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాల్సిందిగా, లోక్సభలో సహకరించాల్సిందిగా కోరినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇతర పార్టీల నేతలతో ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయానికి సంబంధించి ఆయన పేపర్స్ పంచి ఆ సమస్యల గురించి ఆయన ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఎవరెవరితో మాట్లాడారు, అంటే ఎలాంటి విషయాలు నేతలకు వివరిస్తున్నారు, ఇలాంటి సమాచారం అంతా మా ఢిల్లీ బ్యూరో చీఫ్ సురేష్ లైవ్ లో అందిస్తారు. లలిత, ఇవాళ ఢిల్లీకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు అంశాలపైన పార్లమెంటుకు వెళ్తూ లక్ష్యంతో ముందుకెళ్లారు. అందులో ఒకటి అవిశ్వాస తీర్మానాన్ని సభలో చర్చకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. దానిలో భాగంగానే ఏడీఎంకే సంబంధించి వేణుగోపాలన్ స్వామిని కలిసి ఇవాళ సభలో సహకరించండి, వాయిదాల పర్వాన్ని కొనసాగించేందుకు మీరు ముందుకు వెళ్ళకండి, వెల్లోకి వెళ్ళి చేయడం వలన ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు అవిశ్వాస తీర్మానం చర్చకు రావట్లేదు. సభావేదికగా అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే ఈరోజు కావేరీ రివర్ మేనేజ్మెంట్ బోర్డు పైన కూడా చర్చ జరిగే అవకాశాలు ఉంటాయి, కాబట్టి దీనిపై సహకరించండి అని చెప్పి కోరినప్పటికీ ప్రస్తుతం ఏడీఎంకే మాత్రం మరోసారి 12 o'clock జరగబోతున్న సమావేశాల్లో ఆందోళనకే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మరో అంశం, రెండో విషయంలో చూసుకుంటే ఢిల్లీ వేదికగా పార్లమెంట్ పార్లమెంట్లోనే ప్రస్తుతం ఎన్డీఏ సర్కార్ గత 4 ఏళ్లుగా ఏపీ విభజన చట్టం అమలు చేయకపోవడం, ఏపీ అభివృద్ధి విషయంలో నిర్లక్ష్య వైఖరి, ప్యాకేజ్ అన్నారు, ప్యాకేజీ స్పష్టంగా దాన్ని అమలు చేయలేదు కాబట్టి ప్రత్యేక హోదా అంశం విషయంలో సహకరించకపోవడం, దానిపైన కేంద్ర ప్రభుత్వం విషయంలో ఒక నివేదికను తయారు చేసి 29 సార్లు ప్రధాని కలిశారు, అరుణ్ జైట్లీని కలవడం జరిగింది, దానికి సంబంధించిన ఒక నివేదికను తయారు చేసి ప్రస్తుతం సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ బీజేపీతర విపక్షాల అన్నిటికీ కూడా ఒక నివేదికను చంద్రబాబు నాయుడు సమర్పిస్తున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు చూసుకుంటే ఇక్కడ ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, సిపిఎం, సిపిఐకి సంబంధించిన పార్టీలతో పాటు ముస్లిం లీగ్ సంబంధించిన పార్టీ నేతలతో అందరితో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఈ నివేదికలను అందజేస్తున్నట్టుగా తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీతో మాత్రం ఒక ఫ్లోర్ లీడర్లతో అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపింది కాబట్టి అవిశ్వాస తీర్మానం రాష్ట్ర అభివృద్ధి విషయంలో సహకరించేందుకు ముందుకెళ్లే అవకాశాలు చర్చకు వస్తే ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్లను కలిసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా చంద్రబాబు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ నేతలను కలవలేదు. మిగిలిన కాంగ్రెస్ బీజేపీతర పక్షాలందరితో కూడా సమావేశమైనట్టుగా తెలుస్తుంది. శివసేన ఎన్డీఏ కూటమిలో అంటూ బయటికి వచ్చింది టీడీపీ, లాగే శివసేనకు సంబంధించినటువంటి ఎంపీలతో కూడా వాళ్ళు కలిసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. లలిత, అయితే సురేష్, ప్రధానంగా ఎన్డీఏ నేత శరద్ పవార్ ని కూడా కలిసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో శరద్ పవార్ అలాగే మమతా బెనర్జీ ఈ ఫెడరల్ ఫ్రంట్ కు సంబంధించి, మూడో ఫ్రంట్ కు సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్న నేతలు, వీరేమైనా సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తుందా? ఎన్సీపీ శరద్ పవార్ ఈరోజు చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలవడం జరిగింది. గత వారంలోనే శరద్ పవార్ కాంగ్రెస్కు మద్దతు తెలుపుతూ విపక్షాల్లో ఉన్నటువంటి పార్టీలతో పాటు బీజేపీతర పార్టీలను కూడా ఆయన నివాసంలో విందు ఇచ్చి చర్చించడం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా నివాసంలో ఇచ్చినటువంటి విందుకు ఎన్సీపీ ఆశనటువంటి పరిస్థితి. అలాంటి శరద్ పవార్తో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. కాంగ్రెస్కు టీడీపీ వారధిగా శరద్ పవార్ వ్యవహరిస్తున్నారని చెప్పి రాజకీయంగా మనకు తెలుసుకున్నటువంటి సమాచారం. అయితే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్తో జతకట్టేందుకు సిద్ధంగా లేనట్టుగా తెలుస్తుంది టీడీపీ పార్టీ. అయితే లోపాయికారి ఒప్పందం ఉన్నటువంటి దిశగా వెళ్తారా లేదనుకుంటే, ప్రస్తుతం ఆగర్భ శత్రువుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఉంది కాబట్టి వారితో చర్చల విషయంలో కానీ పొత్తు విషయంలో కానీ ముందుకు వెళ్లకుండా తెలుగుదేశం వ్యవహరిస్తుందో చూడాల్సింది. అయితే ప్రస్తుతం శరద్ పవార్తో కూడా సెంట్రల్ హాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసినట్టుగా తెలుస్తుంది. అవిశ్వాస తీర్మానం మద్దతుతో పాటు పార్లమెంటు వేదికగా అవిశ్వాస తీర్మానంతో చర్చకు వస్తే కేంద్రంపై ఒత్తిడి తీసుకోవాలన్నటువంటి అంశం. దీంతోపాటు 4 ఏళ్లుగా జరిగినటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ మిత్రపక్షంగా జరిగినటువంటి అన్యాయ విషయంలో ఒక తయారు చేసినటువంటి నివేదికను ఎన్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరిస్తున్నట్టుగా తెలుస్తున్న సమాచారం. అయితే మరోవైపు వైసీపీ కూడా ఇప్పటికే కాంగ్రెసేతర బీజేపీతర పక్షాలందరినీ కూడా కలిసి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల విషయం పైన, రాష్ట్రం జరిగిన అన్యాయం పైన ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా ఎన్సీపీకి సంబంధించి టీడీపీకి సంబంధించి నేతల మధ్యలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా పార్లమెంటు వేదికగా ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి రాజకీయ చాణక్యం విషయంలో సభలో మాత్రం లోక్సభలో అవిశ్వాస తీర్మానం 5వ తేదీ వరకు వచ్చేటువంటి అవకాశం లేదు. 6వ తేదీ మాత్రం ఒక కనీసం ఒక గంటైనా కేంద్ర ప్రభుత్వం చర్చకు తీసుకొచ్చి అవిశ్వాసం కూడా మేము ముందుకెళ్ళాం కానీ సభ జరగట్లేదు అనేటువంటి నాటకాయ పరిణామాల ముందుకెళ్తుందా లేదా చూడాల్సి ఉంటుంది.
అయితే ఇప్పటి వరకు జరిగిన అన్యాయ విషయంపైన మాత్రం పార్లమెంట్ వేదికగా నాలుగేళ్ల పాటు జరిగినటువంటి విభజన చట్టంలో నిర్లక్ష్య వైఖరి కేంద్ర ప్రభుత్వం చేసిన దానిపై మాత్రం ఒక నివేదిక ద్వారా విపక్షాలందరికీ వివరించేటువంటి ప్రయత్నాల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. లలిత, అయితే సురేష్ ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన ఏవైతే సమస్యల్ని ప్రస్తావించడమే కాకుండా అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కాకుండా అంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో అంటే నెక్స్ట్ ప్రధానిని నిర్ణయించబోయేది ఆంధ్ర రాష్ట్రమే అని ఈ మధ్య కాలంలో చంద్రబాబు వ్యాఖ్యానించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి జాతీయ పార్టీ నేతలతో ఏమైనా మాట్లాడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఇక ఖచ్చితంగా అయితే ముందుగా ఉన్నటువంటి టాస్క్ అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రావడం, తీసుకురావడం, దాంతోపాటు ఏఐడిఎంకేతో చర్చలు జరపడం, ఇదే కాకుండా జరిగినటువంటి అన్యాయ విషయంపైన కాంగ్రెస్ బీజేపీతర పక్షాల అన్నిటికీ కూడా నివేదిక అందజేసి రాష్ట్ర విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని తీసుకెళ్లడం, అదే కాకుండా ఇవాళ రాత్రి అఖిల పక్ష సమావేశం ఒక కాంగ్రెస్ బీజేపీతర పార్టీల నేతలతో ఒక సమావేశాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోతున్నటువంటి 2019 లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల్లో టీడీపీ పార్టీ కీలకంగా పాత్ర పోషించబోతుంది. చంద్రబాబు నాయుడు గతంలో ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు కాబట్టి ఆయనకున్నటువంటి రిలేషన్ అన్ని కూడా వాడుకుని యూటిలైజ్ చేసుకొని రాబోతున్నటువంటి రోజుల్లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీని దెబ్బతీసే దిశగా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు తీవ్రమైన అన్యాయం చేసిందన్నటువంటి ధోరణితో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసింది. దాని దృష్టిలో ఉంచుకొని బీజేపీ పార్టీపై పూర్తి స్థాయిలో రాబోతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో విమర్శలు లెక్కపెట్టి జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో ఈరోజు ఏపీకి జరిగింది, రేపొద్దున అన్ని రాష్ట్రాలకు కూడా ఇదే పరిస్థితి ఎదురవచ్చు. ఎందుకంటే టీమిండియా అనే ఉద్దేశంతో బీజేపీ ముందుకెళ్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్కు సహాయ సహకారాలు అందించలేదనేటువంటి ఉద్దేశాన్ని టీడీపీ పార్టీ లేవనెత్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ అంశాన్ని లేవనెత్తి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫెడరల్ ఫ్రంట్తో టీఆర్ఎస్ ముందుకెళ్తుంది కేసీఆర్, మరోవైపు యూపీఏ సర్కారు 3తో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో ఫెడరల్ ఫ్రంట్కు ముందుకు వెళ్తారా లేదంటే కాంగ్రెస్కు సంబంధించి యూపీ 3లో ముందుకు వెళ్తారా? ఇది కాకుంటే కమ్యూనిస్టుల పార్టీతో కలిసి తృణమూల కాంగ్రెస్ ప్రస్తుతం కమ్యూనిస్టులతో కలిసేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ప్రధాన శత్రువుగా ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి బెంగాల్ ఎన్నికల్లో బీజేపీతో పాటు కమ్యూనిస్టులు ఉండేటువంటి అవకాశం ఛాలెంజెస్ మమతా బెనర్జీకి ఉంది కాబట్టి ఆమె వెళ్ళేటువంటి అవకాశం లేదు. మరి టీడీపీ, సిపిఎం, సిపిఐ, మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరే మిగిలిన రీజనల్ పార్టీస్ కలిసికట్టుగా థర్డ్ ఫ్రంట్ గతంలో ఏర్పాటు దిశగా వెళ్తారా? అంటే అప్పుడు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటైతే వాళ్ళకి వచ్చేటువంటి లోక్సభ సీట్లలో 543లో ఎంత బలం అనేది కూడా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేసేందుకు ప్రస్తుతమైతే ప్రయత్నాలు ఇప్పటికిప్పుడు ఉండకపోవచ్చు. కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరి సహకరించకపోవడం, నిర్లక్ష్య ధోరణి, విభజించడం అమలు చేయకపోవడం, స్పెషల్ స్టేటస్ విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయం, అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రాకుండా చేసినటువంటి విషయంలోనే ప్రధానంగా ఏపీ ప్రజల కోసం దృష్టి సారించేటువంటి అవకాశాలని 2019 లోక్సభ ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి ఆ దిశగా ఏ రకంగా ముందుకు వెళ్తే బాగుంటుందనే విషయంపైన అఖిల పక్షానికి సంబంధించి విపక్షాలు కాంగ్రెస్ కాదని బీజేపీగా బీజేపీతర పక్షాలతో ఒక సమావేశాన్ని నిర్వహించేందుకు మాత్రం ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నట్టుగా తెలిసింది. ఆ దిశగా ప్రయత్నాలు ఇవాళ రాత్రి 2వ పర్యటన ఢిల్లీ పర్యటనలో జరిగేటువంటి అవకాశం ఉంది. లలిత, థ్యాంక్ యూ.